అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఆకర్షణలో పడిపోవడం ప్రేమ పేరుతో వెంట పడడం కొందరు యువకులకు ఫ్యాషన్ అయిపోయింది ముందుగా ప్రేమిస్తున్నానంటూ వెంట పడతారు ఇక లేక నేను లేను నువ్వే నా ప్రాణం అంటారు నీకోసం ప్రాణాలు ఇస్తాము అంటారు ఒకవేళ ప్రేమను అంగీకరిస్తే ఇక ఎవరితోనూ మాట్లాడొద్దు అంటూ పలు ఆంక్షలు పెడుతున్నారు ప్రేమను అంగీకరించకపోతే ఆపై బాగ పెంచుకుంటున్నారు ఉన్మాదుల్లా మారి కడ తేచ్ కూడా వెనకాడడం లేదు ఇక ఈ తరహా ఘటనలు ఇటీవల పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది రైట్ ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ అయితే దీని గురించి మా కొలిక్ సిరాజ్ లైవ్ ద్వారా మనకి పూర్తి అప్డేట్స్ అందిస్తారు సిరాజ్ చెప్పండి ఈ మధ్య హత్యోదంతాలు అయితే ఎక్కువ అయిపోతున్నాయి ఎస్ రెజినా మనం గమనించినట్లయితే చాలా వరకు కూడా ప్రేమ అనేటువంటి రెండు అక్షరాలు ఉన్నటువంటి పదం సమాజంలో విభిన్నమైనటువంటి అంశాలకి విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో విభిన్నమైనటువంటి ఘటనలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మహాకవి శ్రీశ్రీ యువతను ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు కార్లకి షికార్లకి పకీర్లకి నిబద్ధులు అని కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతోనే వృద్ధులుగా ఉన్నారు కార్లకి షికార్లకి పకీర్లకి ప్రేమకి ఒక నిబద్ధులుగా ఉన్నారు ఒక సహేతుకమైన మరీ ముఖ్యంగా వివేకంతో జీవించేటువంటి పరిజ్ఞానాన్ని కూడా కోల్పోయి ఉన్నారు అనేది శ్రీశ్రీ గారి మాటలు కానీ ఆ మాటలు ఇప్పటికి కూడా చాలా స్పష్టంగా ఈ సమాజంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆనాడు శ్రీశ్రీ గారు అన్నటువంటి మాతృ ఆధునిక కాలంలో యువతని ఇంకా ప్రేరేపించి ప్రస్తుతం యువత ఉన్నటువంటి సిచువేషన్ ని గుర్తు చేస్తున్నాయంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఘటనలు ఏ విధంగా వెళ్తున్నాయి ఎలా దారితీస్తున్నాయి అనేటువంటి అంశాలు మనం ప్రధానంగా ప్రస్తావించాలి ప్రేమ అనేటువంటి అంశం అపరిపక్వత ఉన్నటువంటి వయసులో మరీ ముఖ్యంగా ఒక మెచ్యూరిటీ లేనటువంటి వయసులో తక్కువ కాలేజ్ డేస్లో ఉన్నటువంటి వయసులో యువత ప్రేమ అని పక్కదారి పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చాలా మంది కూడా ప్రేమ ఇద్దరు మనసులు కలిసినటువంటి సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జీవితాంతం సుఖ సంతోషంతో జీవించడం అనేది కొంతవరిచి జీవితాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ప్రేమ అనేటువంటి అదే వాడితో చాలా వరి జీవితాలు నాశనమైనటువంటి పరిస్థితి కూడా రెండో వైపు మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ ప్రేమ అనేటువంటి పేరు వెనకాలే చాలా వరకు కూడా దాడులు అఘాయిత్యాలు హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో కోకలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేశంలో చాలా వరకు మరణాల్లో ఆత్మహత్యలు విపరీతంగా హత్యలు విపరీతంగా జరిగిపోవడానికి కూడా కారణాలు చాలా వరకు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మనం ప్రధానంగా చూడవచ్చు నిర్భయ కేసు మనం చూసాం ప్రేమ అనేటువంటి అంశాలు మరిముఖ గ్యాంగ్ రేప్ జరిగినటువంటి ఘటనలు శనికావేశం వారు చేసినటువంటి ఘటన మొత్తం కూడా అప్పుడు మనకి దేశవ్యాప్తంగా లక్షల మంది కూడా వచ్చేసి ఢిల్లీ నడి రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిర్భయ ఉదంతాన్ని నిర్భయ ఘటనని మనం మదిలోకి తెచ్చుకొని భారత ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని కూడా చేయడం జరిగింది కానీ నిర్భయ చట్టం చేసిన తర్వాత కూడా ఇప్పటికీ దేశంలో అఘాయిత్యాలు హత్యలు మానవభంగాలు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి చట్టాల పట్ల నిబద్ధత యువతకి లేకపోవడమా లేదా చట్టాలు అమల్లో చాలా వరకు కూడా నిర్లక్ష్యం వహించడమా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ మధ్య ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ అబ్దుల్లా దానికి సంబంధించినటువంటి ఘటన చాలా వరకు కూడా ఒకే యువతిని ఇద్దరు ప్రేమించడం వారికి సంబంధించి ఒకరి మీద మరొకరు ప్రేమను పెంచుకోవడం ఈ ప్రేమ విపరీతంగా పెంచుకున్నటువంటి తర్వాత ఒకరు మరొకరిని మరి ముఖ్యంగా నవీర్ని దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ హత్య కూడా చాలా వరకు కూడా వివరించడానికి కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్స్ ని కూడా ముక్కలు ముక్కలుగా కోసేసి ఇవే కదా నువ్వు చూసినటువంటి కళ్ళు ఇవే కదా నీకు నువ్వు తాకుతున్నటువంటి వేలు అనేటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సమాజంలో విపరీతంగా ఒకరి మీద ప్రేమ వారు శత్రువుగా భావిస్తున్నటువంటి మీద ద్వేషంగా ఎలా మారుతుంది అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సేమ్ టైం ప్రేమ వివాహాలు చేసుకొని హాయిగా జీవిస్తున్నటువంటి వారు ఈ సమాజంలో ఉన్నారు ఇదే ప్రేమ అనేటువంటి అంశంతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి యువత కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఢిల్లీ నిర్భయ కేసుల్ని మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా శ్రద్ధావాకర్ కేసును కూడా మనం చూసాం ఎంతవరకు దారుణంగా హత్య చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి ఘటనలు కూడా భారతదేశంలో కలకలం సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మొత్తం ఒక ఎత్తు అయితే ఓకే చాలా వరకు యువత కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నా తమ కులం కాదని తమ మతం కాదని కూడా పెద్దలు ఒప్పుకోనటువంటి పరిస్థితిలో కొంతవరకు హత్యలు జరిగినటువంటి ఘటనలు కూడా మనం చూసాం మిరియాలు కూడా దాదాపు కూడా ఘటన ఏదైతే పరుగు హత్య అనేది మాత్రం ఇప్పటికీ కలకలం రేపుతుంది నిజంగా భారతదేశంలో శనికావేశంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కానివ్వండి శనికావేశంలో జరుగుతున్నటువంటి హత్యలు ఈ రోజు జరిగినటువంటి ఘటనలు కానివ్వండి లేదా అదే శనికావేశంలో జరుగుతున్నటువంటి చాలా వరకు కూడా మానభంగాలు అఘాయిత్యాలు కానివ్వండి దేశంలో ప్రేమ పేరుతో ఎంతవరకు ఈ సమాజం ముందుకు వెళ్తుంది అంశం మీద ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నలు ప్రతి ఒక్కరి మెదులుతున్నాయి అంటే ప్రేమ అనేటువంటి వ్యవహారాన్ని మనం మనం ఏ విధంగా ఇక్కడ ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే కామ క్రోధ లోప మోహ మదం ఆశ్చర్యాలు అంటారు ఇవన్నీ కూడా వివేకవంతమైన మానవులకి చాలా వరకు కూడా అదుపులో ఉంటాయనేది వివేకాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది విచక్షణ జ్ఞానం కోల్పోయినప్పుడు తను ఎలా చేస్తున్నాడు ఏ ప్రవర్తన చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడు అనేది ఆలోచించేటువంటి పరిజ్ఞానం ఏ వ్యక్తికి ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి విచక్షణ జ్ఞానాన్ని ప్రేమ అనేది కొందరు పాలిటైతే వరంగా మారితే మరి కొందరు పాలిటైతే శాపంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది చాలా వరకు కూడా వీటన్నిటికీ ఎక్కడితో పులిష్ట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎలా వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా సమాజంలో ఒకరినొకరి హత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రేమ పేరుతో శరీర భాగాలను కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి కీలకమైనటువంటివి చట్టాలు పటిష్టంగా అమలు చేయడంతో పాటుగా చాలా వరకు కూడా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తమ పుత్ర రత్నాలు కానివ్వండి తమ పుత్రికలు కానివ్వండి ఏం చేస్తూ ఉన్నారు సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి అగాయతలు ఉన్నాయి దానికి సంబంధించి వాళ్ళు చొరవ ఏ విధంగా తీసుకోవాలి మన పాఠ్యాంశాలు చదువుకుంటూ ఉంటాం నైతిక విలువలవి ఆ నైతిక విలువలు కూడా లోపించడం ద్వారా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రేమ అనేటువంటి వ్యవహారంలో కొంతవరకు జీవితాలు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పతన దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ హత్యలు మానభంగాలు లేదా అగాహత్యాలు జరుగుతున్నటువంటి లవ్ అటాక్స్ అనేటువంటి వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి ముఖ్యంగా దిశ చట్టాలు అమల్లో ఉన్నాయి నిర్భయ చట్టాలు అమలు ఉన్నాయి ప్రభుత్వం కూడా చాలా వరకు కఠిన చట్టాలు అమలు చేస్తున్నటువంటి లో కూడా అక్కడ భయపడకుండా ఇలాగా చాలా వరకు ధైర్యంగా కూడా వాళ్ళు చేస్తున్నారు అంటే నిజంగా వారు పెరిగినటువంటి పెంపక విషయమా లేదా వారు ఉంటున్నటువంటి ఎన్విరాన్మెంట్ డిపెండ్ అయి ఉంటుందా లేదా వారు చూస్తున్నటువంటి సినిమాల ప్రభావం ఉంటుందా లేదా వారు తిరుగుతున్నటువంటి స్నేహితుల ప్రభావం ఉంటుందా అనేటువంటి అంశం కూడా పరిగణలోకి తీసుకుంటే వైద్యులతో పాటుగా చాలా విధంగా మానసిక నిపుణులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా వీటన్నిటి ప్రభావం కూడా వాళ్ళ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం చట్టాల వైపే కాకుండా వారు కూడా చాలా వరకు కూడా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ పెంపకంలో పెరగడం లేదా పాఠ్యాంశాలకి విలువ ఇవ్వడం ఆధారంగా కూడా ఇలాంటి వాటిని తగ్గించేందుకు అవకాశం ఉంటుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతిసారి కూడా ఒక హత్య లేదా మానభంగం లేదా ఒక అఘాయిత్యం జరిగిన తర్వాత కొంతవరకు దాన్ని చింతించడం లేదా చిన్న చిన్న సెటిల్మెంట్లతో దాన్ని సరిచేయడం లేదా ప్రేమ వ్యవహారం అయితే ఇరు కుటుంబాల మధ్య కొంత సర్దుబాటు చేసేసి దాని పులిస్టా పెట్టేయడం అనేటువంటి అంశాలు కాకుండా దానికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించే వైపు సమాజం వెళ్ళినప్పుడు మాత్రమే దీనికి చివరిగా చాలా వరకు కూడా పరిష్కారం ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనా ఇలాంటి ఘటనలు మాత్రం సమాజంలో ఖండించదగినది మాత్రం ఇద్దరు అభివర్ణిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ